ప్రాణమిచ్చిన ఈ సమయంలో ఆ నిరీక్షణ కలిగిన ప్రాణానికి ఆయన ఏం చేస్తారు చెప్పండి? దాహము తీర్చే దేవుడు. నిరీక్షణ కలిగిన వారులారా అంటున్నాడు, యెహోవా మీద ఆశ పెట్టుకున్న వారులారా, తప్పకుండా మీకు కృప దొరుకును. కనుక కృప కలిగిన దేవుని సన్నిధిలో కృప, ఆయన కృప చాలు అని. ఈ లోకంలో నీకు ఎన్ని ఉన్నా అపాయాలు నీకు తప్పవు. ఆయన కృప ఉంటే ఏ అపాయము నీ వద్దకు రాని రాదు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకో, తప్పకుండా నీకు సహాయం ఆయన చేస్తాడు అని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము చూడండి 11వ వాక్యాన్ని తీసుకుందాం. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అన్నపానము లేకపోవుట చేత కలుగు క్షేమము కాక లేకపోగా శ్రమ కాగా యెహోవా మాట వినకపోవుట వల్లనే కలుగు క్షేమముగా ఉండును. అది యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రము వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించదురు కాని అది వారికి దొరకదంట. రాబోయే దినాలలో దేవుడు ఏమంటున్నారంటే, మీకు ఆకలి దప్పులు కాక, దేవుడు అంటున్నాడు ఆ దినాలలో మీకు కలగబోవు క్షేమము ఘోరమైనదంట. భయంకరమైన శ్రమ ఆ రోజు. దేవుడు అంటున్నాడు యెహోవా మాట మీద ఆశ కలిగిన వారందరూ కూడా తిరిగి మరలా దేవుని యొద్దకు వచ్చి, అయ్యా ఒక్క మాట సెలవి అయ్యా, మా జీవితాలు ఇప్పుడు ఏమవుతాయి చెప్పండి? ధన్యమవుతాయి. మా జీవితాలలో మేము మీరు మాట్లాడినప్పుడు, మీరు పిలిచినప్పుడు మేము వినలేదయ్యా. కనుక ఇప్పుడు భయంకరమైన దుర్దినాలు ఈ భూమి మీదకి వస్తున్నాయ్యా. ఎక్కడ చూసిన అపాయము వార్తలు, భయంకరమైన పరిస్థితి మేము చూసినప్పుడు మేము ఎంతో కలవరపడుతున్నామయ్యా. మాకు ఆస్తులు ఉన్నాయి, బాధలు, అనేక రకాలైన నిధులు ఉన్నాయి. ఏది ఉన్నా ఈరోజు మా ప్రాణం ఉంటుందో లేదో మాకు తెలియటలేదయ్యా. ఒక మాట సెలవి అయ్యా. ఆ రోజు మరి ఎందుకంటే మేము నీ మాట ఉంటే చాలయ్యా, మాకేది అవసరం లేదు అని చెప్పి వెతుకుతారంట జనాలు. అయినను వారికి దొరకదంట. దేవుడు పిలిచినప్పుడు నా మాటను భద్రం చేసుకోమని, నా మాట మీద ఆశ పెట్టుకున్నామని ఆయన పిలిచినప్పుడు జనులందరూ కూడా ఆ మాటను నిర్లక్ష్యత చేసి, తర్వాత వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే అని చెప్పి నిర్లక్ష్యత చేసిన వారందరూ కూడా ఆనాడు అన్నపానముల కన్నా కూడా దేవుని మాట ప్రవక్తలు ఉండరు. ఆ రోజు యాజకులు ఉండరు, దర్శనాలు ఉండవు, గ్రంథాలు ఉండవు. ఆ రోజు ఏ విధమైన ఏ వాక్యం మనకు ఆదరణగా ఉంటుందో ఆ రోజు జ్ఞాపకం రాదంట వారికి జ్ఞాపకం అనేది ఉండదు. అసలు ఎలా మొదలు పెట్టాలి, ఏ రీతిగా దేవుని మాట మనం, ఏ మాట ఆదరణగా ఉంటుందో అని వారికి అసలు ఆ మాట మీద వారికి ఎందుకంటే జ్ఞాపక శక్తి లేక వెతుకుతారంట, ఎవరైనా సహాయం చేస్తారా అని. అప్పుడు ఏమంటారు చెప్పండి? సహాయం ఎక్కడ నీకు దొరకదు. కావాలంటే భోజనం తినేళ్ళంటారు, నీళ్లు తాగంటారు, కానీ దేవుని మాట మాత్రం మీకు ఆ రోజు ఆదరణ కలిగిన మాట, ఆదరణ కలిగిన విశ్వాసులు నీకు సాంగత్యం సావాసం ఉండదు.
ఆ రోజు నీవు పడే వేదన, ఆ సముద్ర తీరం నుంచి ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి తిరిగిన వారికి ఇక దొరకనే దొరకదు. దేవుడు కృపకాలములోనే, దేవుడు మనకు సమీపముగా ఉండగాని, విననొల్లని ప్రజల వైపు నేను దివారాత్రము నా చేతులను సాపుతున్నాను. నిత్య నాశనానికి వెళ్లకుండా నీకు ఇచ్చిన ఆయుష్కాలములో నీ ప్రవర్తన సరిదిద్దుకోవాలి అని, నీ ఆలోచనలు మారాలి అని. నీవు మారినప్పుడే ఆ రోజు ఆ పోరాటములో, ఆ కరువులో, ఆ భయంకరమైన శోధనల్లో నీవు తట్టుకోగలుగుతావు. లేదా నీ ఆత్మరక్షణ కోసం నీవు అనేక విధాలుగా ప్రయత్నం చేస్తావు, కానీ అది నీకు ఆనాడు దేవుని ఆదరణ నీకు దొరకనే దొరకదు. కనుక అప్పుడు జనులందరూ కూడా ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు, ఆ దిక్కు నుండి ఈ దిక్కుకు తిరుగుతారు. అలాగే వారి దగ్గర డబ్బులున్నాయి కనుక కావాలంటే విమానాలలో వెళ్ళిపోయి ఇతర దేశాలకు వెళ్ళే వారు కూడా వారి ఆత్మను రక్షించుకోవాలని ప్రయత్నాలు చేసినా వారికి దొరకనే దొరకదు. దేవునికి స్తోత్రము. ఆయన సమీపముగా ఉండగానే నీతో మాట్లాడుతున్నాడు, నా కుమారి, నా కుమారుడా, ఇప్పుడే నీ ప్రవర్తన సరిదిద్దుకో. ఎందుకంటే ఈ లోకములో అసూయలు, భేషములు ఏమన్నారు చెప్పండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఆ పైన చదవండి, 18. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యములు స్పష్టములయ్యే ఉన్నవి. ఉన్నవి అవేవనగా? అవి ఏమనగా? జారత్వము, జారత్వము, అపవిత్రత, అపవిత్రత, కామకత్వము, కామకత్వము, విగ్రహారాధన, విగ్రహారాధన, అభిచారము, అభిచారము, ద్వేషములు, ద్వేషములు, కలహము, కలహము, మత్సరములు, మత్సరములు, క్రోధములు, క్రోధములు, కక్షలు, కక్షలు, భేదములు, భేదములు, విమతములు, హిమతములు, అసూయలు, అసూయలు, మత్తతలు, మత్సతలు, అలరితో కూడిన ఆటపాటలు, అలరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, మొదలైన వాటిని వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. దేవుడు ఇక్కడ మనకిచ్చిన ఆయుష్కాలములో విగ్రహారాధన, వ్యభిచారములు, కక్షలు, ఏర్చలు, అసూయలు, భేషములు, మత్సరములు, వివాదములు, వాటిలో జీవించేవారు ఇప్పుడు మీరు విడిచిపెట్టండి, మారు మనసు పొందండి. దేవుడు మీకు సమీపములో ఉండగా ఓ ఇశ్రాయేలు ఆయన మీద ఆశ పెట్టుకో, నీకు ఇప్పుడే విమోచన దొరుకుతున్నది, కృప దొరుకుతున్నది. ఇప్పుడు నీవు ఆయన కుమార్తెగా, కుమారుడుగా అంగీకరించబడి ఈ లోకములో సాతాను క్రియలు, అంధకార క్రియలలో నుంచి నీవు బయటికి వచ్చినప్పుడు ఆ నిత్య నాశనమైన శిక్ష, భయంకరమైన అగ్నిగుండములోకి తోసివేయబడే శిక్ష నుంచి నీవు విడుదల పొందుతావు. తప్పించుకోకపోతే ఆ శిక్ష నిన్ను ఏం చేస్తా చెప్పండి, పడుతుంది. శిక్ష మనకు విధించబడుతున్నది. కనుక ఇవన్నీ నా బిడ్డలారా విడిచిపెట్టండి, ప్రేమ, దయ, కనికరము కలిగిన వారిగా జీవించండి. నా సన్నిధికి దూరమై మీ పితరుల యొక్క ఆచారాలు చొప్పున మనుషుల పద్ధతులతో మీరు నడుస్తున్నారు, మనుషుల మాయోపాయాలతో మీరు నడుస్తున్నారు. వాటిని విడిచిపెట్టండి. క్రీస్తు యేసు సంబంధులుగా క్రీస్తునకు కలిగిన మనస్సు మీరు కలిగి జీవించండి అని దేవుడు ఈరోజు ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమతో ఈరోజు మనకు వాక్యాన్ని బోధిస్తున్నాడు. ఆయన దైవ సేవకులు, ఎందుకంటే వారు ఏ స్థితిలో ఉన్నా వారిని తన సాధనములుగా వాడుకుంటున్నాడు. ఆనాడు ప్రవక్తలు ఉండరు, యాజకులు ఉండరు, బైబిల్ ఇలా చేతిలో పట్టుకుని మనం పబ్లిక్గా వెళ్ళటానికి ఆ రోజు ఇక సమయము మనకు ఉండనే ఉండదు. ఎవరి హృదయములో దేవుని వాక్యము, యేసు ప్రభువారు ఏమన్నారు చెప్పండి, మార్తా మరియను చూసి, మరియా ఇదిగో ఉత్తమమైన దానిని
ఏర్పరుచుకున్నది ఆమె యొద్ద నుండి అది ఎవరు కూడా తోసి దానిని ఎవరు కూడా తీసివేయలేరు అంటున్నాడు. దేవుని మాట పరిశుద్ధమైన మాట ఆమె హృదయంలో భద్రపరుచుకొని ఉన్నది కనుక ఆమె యొద్ద నుండి ఎవరు దానిని తీసివేయలేరు. కనుక అలాంటి మాటలు దేవుని మాట మాట మీద ఆశ కలిగిన వారు శ్రమైనా వేదనైనా వారి స్వభావాలు ఏంటో కనపడతాయి. వారి స్వభావం దేవుని మీద ఆశ కలిగిన వారి స్వభావాలు ఎప్పుడు కనపడతాయి చెప్పండి? శ్రమ కలిగినప్పుడు వారి యొక్క స్వభావం కనపడదు. శ్రమ కలిగినప్పుడు వారు ఎందుకంటే నిరీక్షణ కలిగి దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించిన వారు, దేవుని మీద ఆశ కలిగిన వారు, దేవునితో నిబంధన చేసుకున్నవారు, దేవుని కొరకే జీవించే వారి నిరీక్షణ ఆ రోజు దేవుని కృపలో అత్యధికంగా వారు అత్యధికమైన జీతాన్ని అనుభవిస్తారు. దేవుని సంతోషంలో వారి పాలిభాగస్థులుగా ఉంటారు. అట్టి వారిగా మనం ఉండాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి చీకటి క్రియలనే వారు నడుచుకుంటున్నారు, చీకటి క్రియలలోనే నడుస్తున్నారు. కనుకనే వెలుగు లోకంలోనికి వచ్చిన ఆయన సత్యమును బోధిస్తున్న అంధకారమైన క్రియలలోనే పాలిభాగస్థులుగా నా బిడ్డలు నడుచుకుంటున్నారు. ఇది కృపకాలం. కృపకాలము చిన్నపిల్లలకు మనం ఏదైనా చెప్పామనుకోండి విననప్పుడు ఏం చేస్తాం? కొడతాం. కొట్టిన తర్వాత అదే చేస్తున్నారు అనుకోండి ఎంతవరకు కొడతాం? వదిలేస్తాం. ఆ తర్వాత అపాయంలో వాడు పడిన తర్వాత నేను చెప్పాను కదరా అని అప్పుడు మనం అంటాం. అన్న తర్వాత వాడు బుద్ధి తెచ్చుకుని మారతాడా? మారతాడు. లేదా ఏమవుతాడు చెప్పండి? ఇంకా శిక్షలకు గురి అవుతుంటాడు. తన జీవితాన్ని ఆమె జీవితాన్ని పాడు చేసుకుంటారు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు సమయం ఉండగానే దేవుని వాక్యము మనకు బోధిస్తున్నాడు ఆయన. ఇది కృపకాలము, సమీపముగా ఉన్నది. దేవుని సన్నిధిలో నమ్మకమైన వారి కొరకు ఆయన ఆకాశంలో నుండి కనిపెట్టి చూస్తున్నాడట. నా ఇంట దొంగలు అబద్ధికులు మోసగాళ్ళు నా ఇంట వారు నివసింపరాదు, వారిని నా ఇంటిలో వారిని ఉండనివ్వను అంటున్నాడు. నమ్మకస్తుల కోసం వెతుకుతున్నాడు ఆయన. దేశంలో నమ్మకస్తులైన వారందరినీ కూడా నేను కనిపెట్టుచున్నాను, కనిపెట్టి చూస్తున్నాడంట. ప్రతి ఉదయం కూడా, ఎందుకంటే వారి పద్ధతి మారాలి అని, వారి ఆలోచనలు మారాలి అని. అబద్ధములాడేవారు, మోసం చేసేవారు, అన్యాయం చేసేవారు నా ఇంటిలోనికి రావటానికి వీల్లేదని దేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాడు. మారాలి అని, మారు మనసు పొందాలి అని. కనుక దేవుడు అంత ప్రేమగా మాట్లాడుతున్నాడంటే ఈరోజు వాళ్ళు అలాగే చెప్తారులే, వారే మారుతారు, వారే చెప్పుకునని అనుకుంటున్నారు. మేము ఎలాగో మారుతానే ఉన్నాం, కానీ మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యము ఇక దొరకని కాలం. దేవుని వాక్యము ఈరోజు ఇక మీకు అందని కాలము, అది మీకు ప్రకటింపని కాలము సమీపించి ఉన్నది. ఆహారము కాక అన్నపానములు కాక దేవుని వాక్యమే ఇక మీకు దొరకని కాలము రానయ్యి ఉన్నది. ఆ దినాలలో ప్రభువా ప్రభువా అని ఎంత పిలిచినా చూడండి, సామెతల గ్రంథము 1:24 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. సామెతల గ్రంథము 1:24 చెప్పండి. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను పిలువగా మీరు వినకపోతిరి, వినకపోతిరి, నా చెయ్యి చాపగా, నా చెయ్యి మీ కొరకు చాపగా, ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, ఎవరు కూడా మీరు లక్ష్య పెట్టలేదు. నేను చెప్పిన బోధ ఏమియు, నేను చెప్పిన బోధ ఏమియు కూడా మీరు వినక త్రోసివేసితిరి, మీరు వినకుండా తోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి, నేను గద్దింపగా మీరు లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము
భయము కలుగునప్పుడు నేను నవ్వెదను, నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వలె వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను అపహాసము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి అప్పుడు నన్ను వారు గురించి మొరపెట్టెదరు కాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. వారికి ప్రత్యుత్తరం ఏమి కూడా ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు కాని శ్రద్ధగా అప్పుడు వెతుకుతారే కాని వారికి నేను కనపడకుందును. నేను వారికి కనపడను. ఇప్పుడైతే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను 8:17 సామెతల గ్రంథంలో నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. మేలిమి బంగారము కన్నా కూడా అపరంజి కన్నా కూడా నా వలన కలుగు ఫలము మీకు ఎంతో మంచిది అంటారు. ప్రశస్తమైన వెండి కంటే ఏమంటున్నారు, ప్రశస్తమైన వెండి కన్నా నా వల్ల కలుగు వచ్చుబడి మీకు ఎంతో దొడ్డది, మంచిది. దేవుడు తన్ను అంటున్నాడు, నన్ను ప్రేమించే వారందరినీ కూడా నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెతికేవారు మాత్రమే నన్ను కనుగొంటారు. నన్ను జాగ్రత్తగా బంగారాన్ని వెండిని ఎలా ఎత్తుతున్నాం చెప్పండి. మనము అన్ని విషయాల్లో దాన్ని వెతికినట్లుగా దేవుడు నీతిని మనం ఈరోజే ఈ క్షణమే భద్రపరుచుకోవాలి. ఇది కృపకాలము, దేవుని ప్రేమ సులకనైన కాలమే. కనుకనే ఈ లోకములో ఆయన ప్రేమ విలువ తెలియని వారు ఏం చేస్తున్నారు చెప్పండి, దాన్ని సద్వినియోగం చేసుకోవలసిన వారు దుర్వినియోగము చేసుకుంటున్నారు. అందుకనే హెచ్చరికలు, అందుకనే ప్రకటన, అందుకనే దినదినము కూడా ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడుతున్నాడు. వాళ్ళ శ్రమ పెట్టి వాళ్ళని నిలబెట్టుకుని వారిని గద్దించి నా మాటలు మీరు ప్రకటించండి అని మీ యొద్దకు ఆ వాక్యాన్ని పంపిస్తున్నాడు. వందనాలు నాన్నగారికి, వందనాలు అయ్య గారికి, వందనాలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా మనవడని మా పెద్ద అబ్బాయి, నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, మాది షాబాద గ్రామం. మా పెద్ద అబ్బాయి కొడుకు, మా పెద్ద అబ్బాయి జనవరి నెలలో చదువు బాగొస్తుందని మా జక్కంపూడికి మాకు సెంటర్లో అయ్యప్ప స్వామి గుడి కట్టారండి. ఆ గుడిలో ఒక పూజారి, కేరళ పూజారి వచ్చి చదువు బాగా అంటే మా అబ్బాయి విగ్రహారాధన చేస్తాడు, చేస్తంటే ఆ గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్తే ఆయన అన్నాడంట, మీ అబ్బాయి చదువుతున్నాడా, మీ అబ్బాయికి నాగదోషం ఉంది, నువ్వు అంచన కట్టించు, బాగా చదువుతాడు, బాగా చదువులో బాగుంటాడు అని చెప్పాడంట. సరే మా అబ్బాయి తీసుకెళ్ళి కట్టించాడని మేము వద్దన్నాము, అయినా సరే విగ్రహారాధులు కదా, సరే తీసుకెళ్ళి కట్టించాడు. అయ్యా ఈ సన్నిధికి వస్తున్నాడు, నువ్వు కట్టియ్యద్దు, కాదు చదువు బాగా వస్తుంది అంట నాన్న, నీకు తెలీదు మీరు అరమ్మండి అని అన్నాడు. సర్లే అని మనం చేసేది ఆ విగ్రహారాధులకి చెప్పేది ఏమి లేదు. సరే ఆంచన కట్టించాడండి, కట్టించి ఒక నెల బాగున్నాడు. అంతకుముందు బాగా ఆరోగ్యంతో బాగుండేవాడు. ఆ నెల కాడించి బంక, నెత్రు, ఇరోషన్ వెంపట పడుతుందండి. పడుతుండేసరికి మాతో చెప్పల బాబు అట్ట 15 రోజులు చెప్పల. మన ఇంటికాడ ప్రార్థన పెట్టాము, అప్పుడు అవుతుంది కావాలి చెప్పల. తర్వాత పిల్ల నడవలేకపోయాడు, మళ్ళీ తర్వాత కీళ్ళు పట్టుకుపోయినాయి, కాళ్ళు పట్టుకుపోయి కూర్చోలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు. స్కూల్కి 10-15 రోజులు 20 రోజులు అవుతుందండి స్కూల్ మానేసి. ఎందుకంటే పెద్ద పెద్ద హాస్పిటల్ తిప్పాము, ఏమీ లేదంటున్నారు. యాంచిన ఒకసారి తెగి కింద పడిపోయిందంట. మళ్ళీ మా అబ్బాయితో అన్నాడంట, అరే నీకెవరన్నా ఆంచిన తీసేస్తే నాతో చెప్పు, నేను కానీ మా ఆవిడ కానీ తీసేద్దాం అనుకున్నావు, నువ్వు నాతో చెప్పు, తీతే మటుకు బాగోదు,
అని అనేసరికి వీడు దడిసిపోయి తీనిలేదండి. ఆయన అది తాడ తెగిపోయి కింద పడిపోయిందంట. పడిపోతే మళ్ళీ దాన్ని తీసి కట్టాడు. కట్టాక ఇంకా ఎక్కువైందండి. ఎక్కువయ్యాక ఆసుపత్రులు తీసుకెళ్ళాము. అంటే మోకాళ్ళు నొప్పులని మేము అనుకున్నాము. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాము, సూచా డాక్టర్ గారి దగ్గరికి. అక్కడేమీ మందులు రాశారు, ఏమీ లేదయ్యా, మెబ్బాయి కానీ ఈ మందులు వాడమన్నారు, అక్కడ ఏం లేదు. మళ్ళీ పిల్లల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళామండి. మళ్ళీ తగ్గల కడుపులు నొప్పి, ఈ రోజునాలు కడుపులు నొప్పి. కనీసం రోజుకి పది సార్లు దొడ్లోకి వెళ్ళేవాడండి. కాళ్ళు అసలు పట్టేసేవాడు. ఎంత నొప్పో, ఏదైనా తింటే మళ్ళీ ఇరోషన్ అవుతుందని భయపడి చాలా బాధపడేవాడు. అయితే పిల్లల డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి. పిల్లల డాక్టర్ గారు చూశారు, ఈ రోజునాలు తగ్గుతాయని మందులు ఇచ్చారు. 4 రోజులు చూశాక అవి తగ్గలేదు. మళ్ళీ తీసుకెళ్ళాక పెద్ద టెస్ట్ చేయాలయ్యా మీ అబ్బాయికి, ఇదేదో మాకు అనుమానంగా ఉంది, ఎక్కడ ఉంటుందో, మద్రాసులో ఉంటుందో, ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మీరు వెళ్ళాలని అన్నారు. అన్నప్పుడు మాకు చాలా బాధ వేసి అమ్మగారికి ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే అమ్మగారు ప్రార్థన చేశారు. అయ్యగారు అమ్మగారు, సరే మేము హరణి ఆసుపత్రికి వచ్చామండి. అరణి హాస్పిటల్లో అయ్యాలి కాదయ్యా, రేపు చేస్తాం అన్నారు. పిల్లోడు బాగానే ఉంటున్నాడు కానీ నీరస పడతలేదు కానీ ఆ బాధ కడుపులు నొప్పి ఆ ఇరోషనాలు అవుతుంటే మాకే చాలా భయం వేసింది. ఏం జరిగిద్దో అనే భయం మాలో కలిగింది. అయితే ప్రభువా చేసిన తప్పుకు బిడ్డ ఏం చేశాడు అని మేము చాలా బాధపడి అమ్మగారితో ఫోన్ చేపించి ప్రార్థన చేపించటం, స్టాండింగ్లు తీపించటం. స్టాండింగ్లో పెద్ద పేక్కి చిన్న చిన్న కురుపులు వచ్చినాయి అని వచ్చిందండి. హరణి హాస్పిటల్లో అంటే పొద్దునపూట 9:00 to 8:00 ఇరోషనాలకు ఇచ్చారు. సాయంత్రం 4:00 to 5:00 మత్తు చేసి పరీక్ష చేస్తారనమాట. అలాంటి స్టాండింగ్లు కూడా పెద్ద పెద్ద చేపించాము. చేపిస్తే దానిలో చిన్న కురుపులు వచ్చినాయి పెద్ద పేక్కి. అయితే అమ్మగారితో చెప్పాము, ప్రార్థన చేపించాం. మావోడు అప్పుడు ఈ బాబును చూసి చాలా బాధపడి తన చేత్తో తనే ఆంచిని తీసేసి పారేశాడండి. తర్వాత దేవుడు అప్పుడు మాకు చాలా బాధ వేసి, అయ్యా ఇంత నమ్ముకోయా, దేవుణ్ణి నమ్ముకోను అంటే నమ్ముకుంటా నానా అన్నాడు కానీ మా అబ్బాయి కూడా మారాలని. మా మనవడికి ఇప్పుడు ఏం లేదండి, శుభ్రం తగ్గిపోయింది కాకపోతే కొంచెం నడవాలి అంటే మందులు కొద్దిగా వాడాలన్నారు. అయినా ఇది దేవుడు గొప్పతనం, దేవుడు చేసిన గొప్ప ఇది. మా వాళ్ళగా ఎవరు కాదు, అమ్మగారు అయ్యగారు బలం, ఈ మందిరం యొక్క బలం, ఈ సన్నిధిలో ఎవరు ఎట్టి యాదికస్తుడైనా స్వస్థపడతాడు. అట్లాగే మాకు 2012 కాడి నుంచి మా పెద్ద కోడలు కేసులు పెట్టిందండి మా మీద. ఆ కేసులు కూడా మన 3వ తారీఖుతో ఏ కేసు లేదండి, అన్ని కొట్టేశాడు. దేవుడికి సూత్రం, ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగా. వందనాలు అమ్మగారు, వందనాలు అయ్యగారు, వందనాలు ఇక్కడ ఉన్న అందరికీ నా వందనాలు. నేను ఏస్ కుమార్ వాడు అబ్బాయిని. రీసెంట్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా రాసాము. ఈ ఎగ్జామ్స్లో 2 పేపర్లు ఎలా వచ్చినాయంటే క్లాస్ రూమ్లో అయితే ఎగ్జామ్ వాళ్ళు ఏడిసేసారే ఏకంగా, అలాంటి కొంచెం టఫ్గా ఇచ్చారు పేపర్స్. నేను ఇంకా పేపర్ చూసి పర్లేదు పాస్ అయిపోతాం అనుకున్నా, కానీ ఇలా కాదు, మనం ఇంకా ఎక్కువ రాద్దాం, చర్చిలో సాక్ష్యం కూడా చెప్పుకుందాం అని అనుకున్నాను. అలా 2 పేపర్లని అలా అనుకునే రాశా. 2 పేపర్లు మాత్రం టఫ్గా వచ్చినాయి. ఇలా రాశాను, ఇంకా నాకు 9.7 వచ్చినాయి. అలాగే ఇంకా ఎంసెట్ ఎగ్జామ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. వీటిలో కూడా ఇంకా ప్రిపేర్ అవుతున్నా. వీటిల్లో నేను మంచి కాలేజీలో రావాలని అనుకుంటున్నా. దానికోసం కూడా మీరు ప్రేర్ చేయండి. ఇచ్చిన సాక్ష్యం దేవేంద్రజీన్ గారు. బలిపీఠానికి నా వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు అండి. నా పేరు స్వర్ణ, నేను సులోచన గారి అమ్మాయిని. నా ఇంటర్ నేను అసలు కెమిస్ట్రీ పాస్ అవ్వను అనుకున్నాను, కానీ దేవుడు నన్ను మంచి మార్కులతో పాస్ చేపించాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గారు.